हेलो हाय गुड इवनिंग हाय अगेन इन वन मिनट में बोलो हाय हेलो हाय 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 किरण गुरु हाय రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను కొంచెం సేప్ ఫస్ట్ నాతో మాట్లాడండి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను హలో హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సీమ ఇని సన్నీ హాయ్ హాయ్ బేబీ హాయ్ బాయ్ 01 అంట నాకు హాయ్ చెప్పండి హాయ్ అండి పేరు ఎవరో పోతుంది హాయ్ विवेक गारू हाय हाय अका हाय आई एम योर बिग फैन हाय 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 अर्चना हाय आफ्टर लॉन्ग टाइम मल्ली दे लाइव चीची हाय यू लुकिंग गॉर्जियस थैंक यू हाय मैडम गारू एक्ट चेसिन मूवी लो मीकु नच्चिन पाट एंटी किरण गारू रिक्वेस्ट सेंड चेयंडि ऐड चेस्तानु सॉफ्ट अडुगुतारु गानी बिग फैन ऑफ यू अक्का हाय थैंक यू सो मच हाय अंडी दीपू हाय अननोन एक्टर ఎంత క్లోజ్ బాబు నేను నీకు వేయని పిలుస్తున్నావు అసలు తెలుసా హలో 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 ఓకే సో ఇప్పుడు ఎవరిని యాడ్ చేయాలి హాయ్ రహరి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రిక్వెస్ట్ రిక్వెస్ట్ పెట్టండి రిక్వెస్ట్ పెట్టండి రిక్వెస్ట్ పెట్టండి నాకు పెట్టిన వాళ్ళు రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళు పేరేంటి ఇప్పుడు ఎవరు రిక్వెస్ట్ వస్తుంది వాళ్ళు యాడ్ చేస్తాను యాక్సెప్ట్ చేశాను కిరణ్ గారు మీరు రాలేదు ఇంకా కిరణ్ గారు యాక్సెప్ట్ చేశాను హాయ్ నెక్స్ట్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు యాక్సెప్ట్ చేస్తే తీసుకోవట్లేదు అదండి ఇందాక క్వశ్చన్ అడిగాను మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో మీకు నచ్చిన సినిమాలో నుంచి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి నేను యాక్ట్ చేసిన సినిమాలలో నుంచి నాకు నచ్చిన సినిమాలలో నుంచి నా ఫేవరెట్ సాంగ్ అంటే రెండు కూడా ఉన్నాయండి మళ్ళీ రావాలో ఉంది అర్జున్ రెడ్డిలో ఉంది మధురం మధురం సాంగ్ సో ఓకే అంటే ఒకసారి చిన్నగా హమ్ చేస్తారా మా పాటలు పక్కన పెడితే నేను యాక్ట్ చేసిన సినిమా అని కాదు కానీ ఇప్పుడు రెండు రోజుల బ్యాక్ ఒక 2 డేస్ బ్యాక్ ఒక ఫోక్ సాంగ్ రిలీజ్ అయ్యింది సో ఆ ఫోక్ సాంగ్ అంటే మాత్రం చాలా నచ్చింది చాలా బాగుంది సో అంటే పర్సనల్ గా నాకు బాగా నచ్చింది అవును నేను కూడా విన్నాను విన్నారా నేను కూడా విన్నానండి చాలా బాగుంది అది వెరీ నా ఓదన్న గుండెల్లో సిరి ఆ పాట నాకంటే లిరిక్స్ అంటే మధురం అంటే ఇంకేంది లైన్ గా చెప్తూ వెళ్ళాలి ఇంకేదన్నా క్వశ్చన్ అడగచ్చు కదా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టేది ఉందండి మీరు యాక్చువల్ పాట జస్ట్ హమ్ చేస్తే మీ వాయిస్ చాలా బాగుంటుందండి మీ వాయిస్ కి ఫ్యాన్స్ మేము మీరే నా వాయిస్ నాకు అస్సలు నచ్చదు మీకు నచ్చకపోతే ఏంటండి మేము రేడియో స్టేషన్ లో పనిచేసాము మేము ఆడియో ఫ్యాన్స్ మేము సో మాకు వాయిస్ వినాలని ఉంది మీరు రేడియో మీరు చాలా ఫేమస్ అదే బాబ్జీగా కాకపోతే మీకు థ్యాంక్ యూ సో మచ్
నేనంత ఫేమస్ కాదండి, నన్ను స్టాన్ చేయకండి. కానీ నేనే అంటానంటే జస్ట్ హమ్ చేయండి, పాపం ఊరికే చాలా మంది లిరిక్స్ పడకండి, క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మీరే మీకు క్వశ్చన్స్ జస్ట్ ఊరికే హమ్ చేయండి మేడం, హమ్ చేయండి అరే చాలు. ఇది అన్యాయం అండి, ఎలా అండి అలా కుదరదు, అట్లా లైవ్ లోంచి పారిపోతారు అందరూ. మీరు లిరిక్స్ అక్కర్లేదు ఇప్పుడు, నా 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 గుర్తుంటే నా గుర్తుంటే పాడు. మరి నాగింగ్ అయిపోతుంది ఈ క్వశ్చన్, నేను ఎటు ఆన్సర్ చేయను కానీ మీరు చెప్పండి, వేరేది ఇంకేమైనా అడగండి. మీరు అభిమానులు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి లైవ్ వచ్చి ఇట్లా చెప్పనంటే బాగాలేదు. అలా కాదు, ఇప్పుడు దాని గురించే కంటిన్యూస్ గా మన ఆర్గ్యుమెంట్ ఎందుకు అనేది, వేరే ఇంకేదాన్ని అడగండి. ఓకే అండి, మీరు బిగ్ బాస్ రీఎంట్రీ వస్తే మళ్ళీ వెళ్తానని చెప్పారు, ఒకవేళ మీరు వచ్చి వెళ్తే ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు అలాగే గట్టిగా గట్టిగా కుమ్మేసి కప్పు తీసుకొచ్చేయండి, మేము ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఈసారి మీకు ఈసారి మీరు మీకు ఇంకా తెలిసింది కాబట్టి ఎక్కడెక్కడ ఏంటో అన్ని ఇవన్నీ మళ్ళీ ఎదురు కొట్టండి సార్. పాట అయితే పాడనంటారు, పాట అయితే హామీ ఉంటారు. అలా అని కాదండి, మీరు అడగండి అంటే లైవ్ నడుస్తుంది కదా, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా అని. హాయ్ లహరి గారు, హాయ్ అదే అండి, మీ వాయిస్ చాలా బాగుంటుంది కాబట్టి హమ్ చేస్తే జనరల్ అలా విన్నాం అనుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ అండి, నేను మీకు పర్సనల్ గా కాల్ చేసి నేను హమ్ చేస్తాను అండి. షూర్, థాంక్యూ, థాంక్స్ అండి, థాంక్యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్ అండి. థాంక్యూ, థాంక్యూ, టేక్ కేర్. యా, మిమ్మల్ని నాకు ఎలా కట్ చేయాలో తెలియదండి, మీరు కొంచెం కట్ అవరా ప్లీజ్. ఎలా నాకు తెలియట్లేదు అండి, ఎలా కట్ చేస్తారు, స్క్రీన్ ఆఫ్ చేసేయండి, కట్ చేసేయండి. బలవంతంగా కట్ చేస్తున్నారు. ఓకే బాయ్ బాయ్. సో ఇంకెవరైనా లైవ్ లోకి రావాలనుకుంటున్నారా? ఆది రెడ్డి గారు హాయ్ అండి. నేను ఇంకెవరైనా తీసుకునే ప్రయత్నంలో ఉన్నాను, ఒక నిమిషం ఉండండి. ఎవరు పంపించారు ఇంకా నాకు? చాలా చాలా రిక్వెస్ట్లు వచ్చేసాయి, నాకు ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేయాలో తెలియట్లేదు. సో ఒక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ కనిపించింది, ఒక్క నిమిషం. ఓకే, ఒక రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు. సో వచ్చేద్దాం, ఏం అడుగుతారు క్వశ్చన్స్? పాట పాడమని ఇలాంటి అడగద్దండి ప్లీజ్. నేను ఇప్పుడు ముగ్గురిని యాక్సెప్ట్ చేశాను, ఎవరు రావట్లేదు, రిక్వెస్ట్ పంపించేసి మర్చిపోతున్నారు. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి, థ్యాంక్స్. ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, జాయిన్ అవ్వాలనుకుంటే రిక్వెస్ట్ పంపించండి ప్లీజ్. ఎవరండి? హాయ్ అండి, మీరు బిందెలు చూపిస్తున్నారు, మిమ్మల్ని చూపించట్లే కట్టేశారు. యూ లుక్ లైక్ కాజల్ అగర్వాల్. హాయ్ అండి, హాయ్ హాయ్ హాయ్. ఇంకెవరో పంపించారు రిక్వెస్ట్. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను బట్ రావట్లేదు, డిక్లైన్ అంట. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను, రావట్లేదు మీరు. సో ఎవరైనా నాతో లైవ్లో మాట్లాడాలనుకుంటే రిక్వెస్ట్ చేయండి, నేను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, హాయ్ మేడం, బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? భాస్కర్ గారు లవ్ యూ టూ అండి, కృష్ణ గారు లవ్ యూ టూ అండి. అబౌట్ మానస్ బ్రో, వెరీ కూల్ పర్సన్. హాయ్ అక్క. హాయ్ మా. మొన్న మీతో మాట్లాడాను, సడన్ గా బ్యాలెన్స్ కట్ అయింది. సో హ్యాపీ అక్క టుడే ఆల్సో జాయిన్ మీ. మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా కప్పు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను అక్క. అండ్ నిన్న మీతో మొన్న మాట్లాడినా, నా స్టోరీలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు రిప్లై ఇచ్చారు, అక్క మళ్ళీ రీఎంట్రీ చేసే కప్పు కొట్టుకొని రావాలి అని. కానీ చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అక్క బయట నుంచి కూడా. యువర్ బ్రైట్ ఫ్యూచర్ అక్క, అండ్ వాయిస్ కూడా వెరీ నైస్ అక్క. అందరి ఆప్యాయతల్లో నీ పలకరించే విధానము చాలా బాగుంది అక్క, ఇది మాత్రం చెప్పగలుగుతాను. ఓకే అక్క, మరి వేరే వాళ్ళని తీసుకుని అక్క ఒక సెల్ఫీ ఒక్కటి స్క్రీన్ షాట్. అక్క ఒక్కటి, శ్రీతం రెడ్డి గారు ఉన్నారు, శ్రీతం రెడ్డి గారు, అతన్ని యాడ్ చేయండి.
అతను శ్రీతం రెడ్డి. శ్రీతం రెడ్డి. ఓకే అక్క, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ అక్క. దీపిక హాయ్. ఏ హాయ్ వెంకట్ గారు, హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు? వెయిటింగ్ షూట్ డేట్స్ కోసం అని. హాయ్, యాక్సెప్ట్ చేయండి రా రిక్వెస్ట్, అంటే వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో యా ఓకే, యాక్సెప్ట్ చేశాను. ఇద్దరిని ఎవరు కూడా రావట్లేదు, ఒకరు డిక్లైన్ అంట. ఇంకెవరు? హాయ్ అండి. సో ఎవరైనా ఈలోపు జాయిన్ అయ్యేలోపు ఇంకా పంపించాలనుకుంటున్నారు, రిక్వెస్ట్ నేను చేయండి. ఆదిరెడ్డి గారు, నేను యాక్చువల్లీ మీ రివ్యూస్ చూసానండి, చాలా బాగున్నాయి. హే హాయ్ విజయ్ గారు. సో యాక్చువల్లీ నిన్న మీరు నా యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ అయిన దానికి కూడా కమెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. నాకు రిక్వెస్ట్ రావట్లేదు, ఎక్కడి నుంచి యాడ్ చేయాలి, యాడ్ చేయమని చెప్తున్నారు. వచ్చిన రిక్వెస్ట్లు ఏమో చాలా వచ్చేసాయి, అవి ఆన్ ఓపెన్ అవ్వట్లేదు, చాలా సేపు అయిపోయింది. అక్క యాడ్ మీ అక్క ప్లీజ్, రిక్వెస్ట్ పంపి తమ్ముడు, రిక్వెస్ట్ పంపి. ఓకే చేశాను, మీరు చాలా అందంగా ఉన్నారు లైవ్, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. హాయ్ అక్క, హాయ్ విజయ్, మౌని అక్క, యాడ్ మీ అక్క పంపి మౌని, నేను యాడ్ చేస్తాను. హలో హాయ్, హ్యాపీ, నాకు రిక్వెస్ట్ రాలేదు. I'm Joel, do you remember me? Joel, కొంచెం ఏమైనా గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకుంటాను. హలో లహరి గారు, హాయ్ అండి. సౌమ్య హాయ్. బిగ్ బాస్ రీఎంట్రీ కంటెస్టెంట్ తెలియదు మా, నాకు నో ఐడియా. ఒకసారి ఒకరినే యాడ్ చేయగలుగుతున్నాను. సో బట్ అది కూడా ఏంటి అంటే, మీరు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయకపోతే అది డిక్లైన్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అందరు పంపిస్తున్నారు కానీ నేను యాడ్ చేసే వరకు మీరు ఉండట్లేదు. హాయ్ లహరి, హౌ ఆర్ థింగ్స్? బాగున్నాయి ఐశ్వర్య గారు, ఓకే నడుస్తుంది, అంటే బాగా నడుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ సైన్ చేస్తున్నాను, అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఓవరాల్ గా అయితే బాగుంది. హలో లహరి గారు, హౌ ఆర్ యూ, హాయ్ అండి. మాహి హాయ్, బీబీ ఫైవ్ లో ఫేవరెట్ చాలా మంది ఉన్నారు, అందరు ఆల్మోస్ట్ 19 మెంబర్స్ ఫేవరెట్ నాతో పాటు. లాట్స్ ఆఫ్ లవ్. అరే మీరు పంపించకుండా నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు పంపించండి. హాయ్ సిస్టర్, మూవీ ఆఫర్స్ వచ్చాయా అక్క ఆఫ్టర్ బిగ్ బాస్? ఎస్ అండి, వచ్చాయి, మూవీ ఆఫర్స్ కంటిన్యూస్ గా వచ్చాయి, అదే చెప్తున్నాను కదా. టచ్ వుడ్, మంచి ఆఫర్స్ ఏ వస్తున్నాయి. సో ఒక సిస్టర్ ని యాడ్ చేసుకో, ఒక అమ్మాయి అక్క 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 అని పెట్టింది. సో చూద్దాం, ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. క్వశ్చన్స్ చదవండి, క్వశ్చన్స్ చదువుతున్నానండి. నవ్య హాయ్, నేను చూడలేదు అంటే బాయ్ అంటే. ఏం జరిగింది అక్కడ, ఆడుతున్నాం వాడు నడిచి
అది మా అమ్మట ఎవరు అభి తిన్నావా? లేదమ్మా, ఈ లైఫ్ తర్వాత తింటుంది. పేరేంటి? ఎక్కడి నుంచి మాట్లాడతావా? ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నాను. మా మీరు బాగున్నారా? మీ ఫ్యామిలీ బాగుందా? తిన్నావా? థ్యాంక్స్ అక్క, యాక్సెప్ట్ చేసినందుకు. లీవ్ అని వచ్చింది అది. నా టూత్ పేస్ట్ లో సాల్ట్ లేదండి. హాయ్ అక్క. భవాని, ఇప్పటికి నేను 3 సార్లు యాడ్ చేశాను, ఒక్కసారి కూడా నువ్వు తీసుకోవట్లేదు, డిక్లైన్ చేస్తున్నావు, మళ్ళీ రిక్వెస్ట్ పెడుతున్నావు. సో హాయ్ లహరి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరిని యాడ్ చేయాలి? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు రావట్లేదు. సో ఇంకా క్వశ్చన్స్ చదువుతాను కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. హాయ్ లహరి అక్క, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, వన్స్ వన్ రిప్లై విత్. ప్రవళిక, హాయ్ మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ లండన్. హాయ్ చైతు, యాడ్ మీ అక్క, సెండ్ మీ రిక్వెస్ట్. యాడ్ మీ అంటే రిక్వెస్ట్ సెండ్ చేయి ఫస్ట్. నవ్య, రిక్వెస్ట్ సెండ్ చేయి. రిక్వెస్ట్ సెండ్ చేయకుండా నువ్వు యాడ్ చేయంటే నేను ఎలా యాడ్ చేస్తాను? హాయ్ అక్క, ప్లీజ్ యాడ్ మీ. దీపిక ఫ్రమ్ బాంబే. హాయ్ దీపిక. హాయ్ లహరి గారు. యా హాయ్, కనిపిస్తున్నానా? హలో. హాయ్. హాయ్ మా. హలో. యా మా, క్లారిటీ ఉందా? లక్ష్మి గారు హాయ్, జాయిన్ అయ్యారు ఇప్పుడు. మీది నెట్వర్క్ సరిగ్గా లేదు, నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఏమైనా అడగాలనుకుంటున్నావా? రమ్య, నెట్వర్క్ ఇష్యూ వల్ల కట్ అయిపోయింది. అయ్యో. గోబులమ్మ సాంగ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ చేశాను, సో మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్స్ థ్యాంక్స్. చిన్ను ఫ్రమ్ ఏపీ. హాయ్ చిన్ను. హాయ్ అక్క. హాయ్ యాడ్ యాడ్ మీ. రిక్వెస్ట్ సెండ్ చేయాలి, ఊరికే యాడ్ మీ అంటే కష్టం. యాడ్ మీ మ్యామ్ ఫ్రమ్ కువైట్. ఎట్లయినా సరే మీరు రిక్వెస్ట్ సెండ్ చేయాల్సిందే. స్వాతి, 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 నిన్ను యాడ్ చేశాను నేను. ఐ ఆమ్ బాను ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ అండి. క్వశ్చన్స్ ఎవరు అడగట్లేదు, రిక్వెస్ట్ పంపిస్తున్నారు, యాడ్ చేస్తుంటే డిక్లైన్ అయిపోతుంది. నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో నుంచి పంపించరా ప్లీజ్ రిక్వెస్ట్లు. మీకు నెట్వర్క్ ఉన్న ప్లేస్ నుంచి పంపించరా రిక్వెస్ట్ ప్లీజ్. చాలా మంది రిక్వెస్ట్ పంపిస్తున్నారు కానీ యాడ్ చేసేలోపు తీసుకోలేకపోతున్నారు, వాళ్ళది బ్లర్ వస్తుంది. యాడ్ మీ అక్క, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాగరాజు, నాగరాజు నాకు రిక్వెస్ట్ సెండ్ చేయరా? నాగరాజు క్వీన్ ఇస్ బ్యాక్.
రిప్లై మెసేజెస్ లహరి యా చేస్తున్నాను బట్ ఇన్ మీన్ వైల్ కాల్స్ కూడా తీసుకుందామని చూస్తున్నాను బట్ అవ్వట్లేదు సో మీ ఫ్యామిలీ బాగుందా అక్క ఎస్ చాలా బాగుందండి పవన్ రెడ్డి గారు మా ఫ్యామిలీ చాలా బాగుంది థ్యాంక్ యూ అక్క హాయ్ చెప్పండి హాయ్ హాయ్ మా ఏం చేస్తున్నావు అక్క బాగున్నా నేను చాలా బాగున్నాను అక్క సూపర్ మా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎక్కడి నుంచి నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను అక్క ఓకే ఓకే గ్రేట్ గ్రేట్ ఏం చేస్తుంటావు మా నేను ఇంట్లోనే ఉంటాను అక్క హౌస్ వైఫ్ అక్క నాకు మ్యారేజ్ అయిపోయింది సూపర్ సూపర్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నావు నేను బీబీలో చాలా రోజులు ఉంటారనుకున్నాను ఎందుకక్క అంత త్వరగా వచ్చేసారు నేను చాలా సార్లు మీకు ఓట్ చేశాను కూడా ప్రతిసారి వేసిన ఓట్లు సరిపోలేదు అందుకని వచ్చేసాను సో ఈసారి వెళ్తే బాగా గట్టిగా వెళ్ళండి ఇంకా మీరుంటే ఇంకా బాగుంటుంది అక్క డెఫినెట్లీ అండి అదే అంటే ఆ టైం కి వేసిన ఓట్లు సరిపోలేదు అండ్ నేను నామినేషన్స్ లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో ఉన్నాను కదా అది ఒకటే రీజన్ ఇప్పుడు ఏమన్నా మూవీస్ ఏమన్నా చేస్తున్నారు అక్క యా కొత్త మూవీస్ చేస్తున్నాను అమ్మా 4 ప్రాజెక్ట్స్ సైన్ చేశాను సో కొత్త మూవీస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్ అక్క నేను ఇంకా బాగా బాగా చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ మా థాంక్స్ అక్క ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకేం లేవు అక్క చాలా మంది పాపం వెయిట్ చేస్తున్నారు నువ్వు యాడ్ చేస్తావా అక్క థాంక్స్ అమ్మా యాడ్ చేస్తాను డెఫినెట్ గా అంటే నేను ఈ ఇంటరాక్షన్ సెషన్ పెట్టింది అందుకు అందరితో పర్సనల్లీ ఇలా ఇంటరాక్ట్ అవ్వొచ్చు అని సో డెఫినెట్ గా యాడ్ చేస్తాను థాంక్స్ అక్క బాయ్ బాయ్ అక్క సో నెక్స్ట్ మెసేజెస్ యాడ్ మీ రిక్వెస్ట్ యాడ్ మీ అని పెడితే సరిపోదు రీఎంట్రీ గురించి నాకు ఇంకేం తెలియదు అండి ఒకవేళ తెలిస్తే కనుక డెఫినెట్ గా చెప్తాను అండ్ ఒకవేళ వెళ్తే కనుక ఈసారి డిఫరెంట్ ఉంటుంది అక్క ఎన్ని మెసేజెస్ చేయాలి సూర్య లెక్క పెట్టలేదు నేను తెలీదు అమ్ము అమ్మగారు బాగున్నారా అమ్ము చాలు గారు అక్కర్లేదు థ్యాంక్ యూ సో మచ్ బాగున్నానండి తుమ్ములో మధుసాయి హాయ్ మధుసాయి హాయ్ అక్క బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రిక్వెస్ట్ చెక్ చేస్తున్నాను క్రేజీ గర్ల్ అంట 45001 యాడ్ చేస్తున్నానండి కాకపోతే వెయిట్ వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి హలో ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ నేను చేస్తున్నానండి టీవీ సౌండ్ తగ్గించు నేను 9th క్లాస్ అక్క రోజు మీకు ఓట్ చేస్తూ ఉంటా థాంక్యూ సో మచ్ అమ్మా థాంక్యూ ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నావా అవునక్క అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్నారు కదా ప్రస్తుతానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరు ఎట్లా ఆడతారు అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తారు అక్క అంటే ఇప్పుడు గుడ్ పర్ఫార్మెన్స్ హానెస్ట్ పర్ఫార్మెన్స్ అని కాదు కానీ డిపెండ్స్ ఆన్ టాస్క్ వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిందే డెఫినెట్ గా వాళ్ళ స్ట్రాటజీని బట్టి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు సో ఎవరిని నేనైతే జడ్జ్ చేయాల్సింది ఏం లేదు వీళ్ళు బాగా హానెస్ట్ పర్సన్ అలాంటి ఏం లేదా మనకు అందరూ ఈక్వలే సో అందరు బాగా ఆడుతున్నారు అంటే మీరు ఎక్కువ ఎవరికి సపోర్ట్ చేశారు బిగ్ బాస్ లో
నేను ఉన్నప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ అనేది ఏం లేదమ్మా, నేను ఆల్రెడీ ఆడుతున్నాను కాబట్టి ఇంకొకరికి సపోర్ట్ చేయం కదా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా, ఎవరి గేమ్ ప్లే వాళ్ళదే కదా, సో అలా ఏం లేదు. బట్ బయటకు వచ్చిన తర్వాత చూసినట్టయితే కనుక ఇప్పుడు సన్నీ చాలా బాగా ఆడుతున్నాడు. సో సన్నీ అండ్ సో వీళ్ళంతా చాలా బాగా ఆడుతున్నారు. బాబు మనీ హాయ్ మా, సరే మా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నేను మళ్ళీ కూడా తీసుకోవాలి. ఓకేనా, టేక్ కేర్ అక్కా. సెల్ఫీ అక్క తీసేసుకో, స్క్రీన్ షాట్. ఓకే ఓకే మా, థాంక్ యూ సో మచ్. బాయ్ మా, బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ ఆల్ ది బెస్ట్ అక్క, మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నా నేను. థాంక్ యూ సో మచ్ మా, థాంక్ యూ, బాయ్ అక్క, బాయ్ బాయ్ బాయ్. సో ఇప్పుడు మనం ఇంకా కొన్ని మెసేజెస్ చదివి మళ్ళీ దాని తర్వాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. Chinu from AP and me fan akka. Hi much, hi Chinu. Add me akka, request me kada, request me naaku pampichu request akka. Ikkada Rajnikant award today. Oh super Navya, congratulations. రీరిక్వెస్ట్ సెండ్ చేయండి ప్లీజ్. రియలీ మిస్సింగ్ యూ ఇన్ అ బీబీ హౌస్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క. లైట్ లేదు. హాయ్ మా, ఎవరు మాట్లాడుతున్నారు? సిగ్నల్ లేదు, నెట్వర్క్ లేదు, చాలా నెట్వర్క్ ఇష్యూ ఉంది అనుకుంటాను. పాపం చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇదే ఇష్యూ నడుస్తుంది అందరికి. అమ్మా నీకు నెట్ లేదు, నెట్వర్క్ రావట్లేదు నీకు, చూసుకో. హాయ్ మా, నీకు నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఒకసారి కట్ చేయి, మళ్ళీ రీయాడ్ చేస్తాను. Hi, when is your re-entry? Definitely I'll update you one day. Love you akka, love you one day. Hello Lahari, how are you? I'm good and day, how are you? Only girls ke request accept chestanu. Ayyo anta biased kaadandi nenu assalu, nen boys ke kuda request accept chestanu, kakapothe naaku line lo villa connect avutundi kabatti suddenly teesesukuntunnanu. Ante okka sari iddane add chestunnanu, but iddaru add avvatledu. యాడ్ మీ అక్క, దీప్తి రిక్వెస్ట్ సెండ్ చేయమ్మా, యాడ్ చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ నెట్వర్క్ ఇష్యూ, యాడ్ మీ ప్లీజ్, సెండ్ మీ మాహి 96, ప్లీజ్ యాడ్ మీ, ప్లీజ్ యాడ్ మీ, ప్లీజ్ యాడ్ మీ. ఓకే యాడ్ చేశాను, బట్ ఇంకా యాడ్ అవ్వలేదు, యాడ్ అవుతున్నారు. హాయ్ షేరీ బేబీ, హాయ్ హౌ యు? ఓకే నేను మిమ్మల్ని యాడ్ చేశాను. ఓకే హాయ్, పేరు మార్చు. ఎలా ఉన్నారు? హాయ్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్, ఇదో మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉన్నా. అదే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతవరకు వచ్చాయి పెళ్లి పనులు? ఇప్పటికి అన్ని అయిపోయినాయి, అందరిని మా అమ్మ సైడ్ వాళ్ళు నాన్న సైడ్ వాళ్ళని పిలిచేసాను. ఇంకా మా డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచేది ఉంది, వాళ్ళని పిలిచేస్తే ఇంకా ఆడికి అయిపోయాయి. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవును మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తున్నారా? ఇంకా కన్ఫర్మేషన్ ఏం లేదండి నాకైతే, బట్ వెళ్తే మాత్రం బాగుంటుందని. అదే మీ ఫ్యాన్ పేజ్ వాళ్ళంతా పెడుతున్నారు, అందుకు వెళ్తే నాకంటే సంతోషించే వాళ్ళు వేరే వాళ్ళు ఉండరు.
క్వశ్చన్స్ అంటే మీరు నిజంగా నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఆ ఓబులమ్మ క్యారెక్టర్ నిజంగా మీకు గానీ ఇచ్చినుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉండేది. నాకు తెలిసి ఆ రకుల్ కి అంతగా సెట్ అయినట్టు కనిపించడం లే. అంటే ఆ తెలుగు అమ్మాయి క్వాలిటీస్, ఆ అంటే లంగావునిలో నెక్స్ట్ ఆ దానికి అదే న్యాయం చేయగలగా పర్ఫార్మెన్స్ మీకు మాత్రమే ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఆమె కూడా గొప్ప యాక్ట్రెస్, కానీ మీకు ఆ క్యారెక్టర్ అనేది బాగా సెట్ అవుతుందని నా ఉద్దేశం. అంటే నేను ఫ్యాన్ గా చెప్పడం లేదు, నేను ఇది ట్రూ గా చెప్తున్నాను. అదే అందులో మీరు సాడ్ గా ఉండడం చూసి నేను కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే మీ కళ్ళలోంచి నీళ్ళు కారుతా ఉంటే అది కొంచెం బాధగా అనిపించింది. సరే వాళ్ళని యాడ్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ మీ. మీరే కట్ చేస్తారా, నేను కట్ చేయాలా? మీరు కట్ చేయండి, నా దగ్గర యాక్చువల్ గా నాకు ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు. ఓకే ఓకే ఓకే. హాయ్ అండి, హాయ్ అండి, హాయ్ అండి. ఇప్పుడు కొన్ని మెసేజెస్ చదవచ్చా మేడం? యాడ్ మీ ఆల్రెడీ సెండ్ చేశాను రిక్వెస్ట్, ఒక్క నిమిషం యాడ్ చేస్తాను. ఒక్కసారి మెసేజెస్ చదివేసి యాడ్ చేస్తాను. అందరూ హాయ్ తప్పిస్తే ఏమి క్వశ్చన్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఆన్సర్ చేస్తాను, రిప్లై చేస్తాను. ఏమైనా క్వశ్చన్ ఉంటే యాడ్ మీ ప్లీజ్, యాడ్ మీ ప్లీజ్, యాడ్ మీ ప్లీజ్. ఓకే ఓకే, రిక్వెస్ట్ యాడ్ చేద్దాం. నాట్ ఈ నైన్ అంట, ఎలా తెలుస్తాయి నేమ్స్ ఇక్కడ? నిత్య మోహన్, రవికృష్ణ గారు యాడ్ చేశాను. లుకింగ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ నందు. హాయ్ మ్యామ్. హాయ్ అండి, బాగున్నారా? హాయ్ మ్యామ్, నా బాగున్నానండి. ఆగండి ఆగండి, కెమెరా తిప్పేస్తున్నారు, ఆగండి. విజయవాడ. విజయవాడ, ఓ సూపర్. యా చెప్పండి, ఏమైనా క్వశ్చన్ ఉందా మేడం? ఏమైనా క్వశ్చన్ ఉందా? ఏం లేదు మ్యామ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే నేను ఇప్పుడు ఏమి రివీల్ చేయడానికి లేదు, ఎందుకంటే నేను సైన్ చేసుకోవడం జరగలేదు. సో బట్ కాకపోతే హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్నాయి. సో ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మూవీ నేమ్స్ కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే మా డైరెక్టర్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి నేను చెప్తే బాగుండు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. జస్ట్ ఊరికే అడిగారు అంటే పాప్ డ్రెస్ లో ఉన్నారు అని అడిగారు. మ్యామ్? ఏంటండి? పోలీస్ డ్రెస్ లో ఉన్నారు అందుకే అడిగాను, ఏమైనా మూవీ చేస్తున్నారు. అది ఒక మూవీదే అండి, బట్ ఆ మూవీ నేమ్ ఇప్పుడు నేను రివీల్ చేయలేదు. బట్ అది పోలీస్ డ్రెస్ లో ఉన్నది కూడా మూవీదే. అండ్ ఇంకా మిగతా లుక్స్ ఇంకా నేను రివీల్ చేయలేదు, చేస్తాను. ఇంకా వేరే వాటి బిట్వీ షూటింగ్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు రెండే స్టార్ట్ అయ్యాయి ప్రస్తుతానికి. సో ఇంకొక రెండు మూవీస్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను, బట్ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. బయట వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్స్ ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు, వాటికి రెస్పాన్స్ ఉంటుంది. అండ్ అందుకని అవి యాక్సెప్ట్ చేస్తున్నాను అవి కూడా. సో అది ఇంకేమైనా ఏం చేస్తుంటారు? మేము బిఎంఎస్ ఫైనల్ ఇయర్ మ్యామ్, ఆయుర్వేద. సూపర్ సూపర్, అదే మీతో చాట్ చేసా కదా. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక క్వశ్చన్ అడగాలి, బిగ్ బాస్ రాబోతున్నారా మళ్ళీ? ఇంకా నాకు తెలియదు అండి, డెఫినెట్ గా తెలుస్తే నేను అనౌన్స్మెంట్ చేస్తాను. ఇంకా నాకేం తెలియదు, బట్ వస్తే మాత్రం బాగుంటుంది, ఎక్స్పెక్టేషన్ అంతే. మేము కూడా సపోర్ట్ చేస్తాం మ్యామ్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. చాలా షాక్ గా ఉంది. ఓకే, థ్యాంక్స్ మ్యామ్, బై. Bye. Thank you so much. So, next questions. Bye. Bye. Meeru, I had another question. Meeru, I had a question.
అక్క ప్లీజ్ యాడ్ మీ ఎవరమ్మా నువ్వు రిక్వెస్ట్ పెట్టు ఒకసారి శశి రిక్వెస్ట్ సెండ్ చేయమా యాడ్ చేస్తాను బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ లుకింగ్ గార్జియస్ సో క్యూట్ అమ్ము 927381 థ్యాంక్ యూ సో మచ్ అండి యాడ్ మీ ఓకే యాక్సెప్ట్ చేశాను ఇంకొక రిక్వెస్ట్ ని మై వైఫ్ శశి మై వైఫ్ అంట అదేంటి వన్ బ్యూటిఫుల్ ఐటమ్ ఇద్దరిని కూడా యాడ్ చేశాను డిక్లైన్ వస్తుంది అమ్ము యాడ్ మీ వన్స్ ఆల్రెడీ ఐ హ్యావ్ సెండ్ రిక్వెస్ట్ మళ్ళీ రిక్వెస్ట్ సెండ్ చేయరా ఎవరు తుమ్మలా మధు గారు మళ్ళీ రిక్వెస్ట్ సెండ్ చేయరా హాయ్ 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 హలో మ్యామ్ హాయ్ అండి ఎనీ క్వశ్చన్స్ యాక్సెప్ట్ చేయాలి ఇంకా అంటే యాక్సెప్ట్ చేస్తున్నానండి బట్ కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ వల్ల రావట్లేదు నేను యాక్సెప్ట్ చేసినా కూడా మేబీ వాళ్ళు రిక్వెస్ట్ సెండ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటా మళ్ళీ పెట్టాను ఒక నిమిషం చూస్తున్నాను బిందు బిందు అంటా ఒక అమ్మాయి లుకింగ్ ఫ్యాబులస్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అక్క హాయ్ మా మీకు ఫుల్ విత్ ఫ్యాన్ ఆఫ్ యూ టీవీ ఆఫ్ చేవా మీరంటే చాలా నిజంగా నేను నమ్మలేకపోతున్నా యాక్సెప్ట్ చేసినందుకు బిగ్ బాస్ బిగ్ బాస్ హైదరాబాద్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్క బాపు తక్కువ అక్క బిగ్ బాస్ రోజు చూస్తాం అక్క నిజంగా నిజంగా మీరు మంచిగా ఉంటారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అమ్మా మీరందరూ ఎలా ఉన్నారు విన్నారు అక్క లేదు మా ఈ లైఫ్ తర్వాత టైం ఉందా అక్క ఒక్కటి తీసుకుంటే ఒకటి మంచి పోజ్ ఇవ్వండి ఓకే అమ్మా స్క్రీన్ షాట్ తీసుకుందాం సరే అమ్మా టేక్ కేర్ బాయ్ బాయ్ సీన్ పడతలేదు అక్క టేక్ కేర్ మా బాయ్ శ్రీరామ్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు హైలైట్ ఉండే ఎంజాయ్మెంట్ చేసిన సపోర్ట్ చేసిన అక్క నీకైతే థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ నమ్మలేకపోయినా యాడ్ చేస్తారా చేయరా అని సరే అమ్మా ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ సరే సరే బాయ్ అక్క యాక్సెప్ట్ చేయండి ఎప్పుడైనా మళ్ళా డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాను సరే బాయ్ థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ నీ దగ్గర నుంచే కట్ చేయాలి మా నా దగ్గర ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు సరే థ్యాంక్స్ అక్క యాడ్ చేయండి సో ఖర్చు నీ దగ్గర నుంచి చేస్తా మేడం ఇప్పుడు 25 times పంపిన రిక్వెస్ట్ ని ఒక్కసారి యాక్సెప్ట్ చేయండి ప్రవీణ్ కుమార్ గారు నేను చూస్తున్నానండి అంటే మీది చాలా రిక్వెస్ట్ వచ్చేటప్పటికి మీరు 25 times పంపించిన కిందికి వెళ్ళిపోతే నాకు తెలియట్లేదు ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ కనిపించలేదు రమ్య శ్రీ
ప్రవీణ్ కుమార్ గారు అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో ఐమ్ యాడింగ్ సమ్వన్ డిఫరెంట్. ప్రవీణ్ కుమార్ గారు నాకు మీరు కనిపించలేదండి, ఐఎమ్ రియలీ సారీ. ఎవరిని యాడ్ చేశాను బట్ నాకు తెలియదు, అడగాలి ఎవరిని యాడ్ చేశాను. అక్క ప్లీజ్ యాడ్ మీ. ఒక నిమిషం, ఆల్రెడీ ఒకరి స్ట్రీమ్ అవుతుంది సో వాళ్ళ రిక్వైర్ రాకపోతే యాడ్ చేశాను. చాలా పంపించాను అక్క. ఎవరు? లలిత్ కుమారి. లలిత కుమారి సారీ అమ్మా, చాలా పంపించుంటావు బట్ నాకు ఇక్కడ రిక్వెస్ట్ చాలా ఎక్కువ వచ్చేసేటప్పటికి కిందికి వెళ్ళిపోతున్నాయి కదా మీవి, సో నాకు తెలియట్లేదు. ఎనీవేస్ ప్లీజ్ ప్లీజ్ యాడ్ మీ. మీరు ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి మళ్ళీ కూడా, సో నేను యాడ్ చేస్తాను. యువర్ వాయిస్ ఈస్ వెరీ లో, ఇస్ ఇట్ సో? ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఓకేనా? ఈజ్ దిస్ ఓకే? క్వశ్చన్స్ మేడం, యాడ్ మీ ప్లీజ్. సుధాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అంటారు, యాడ్ చేశాను, డిక్లైన్. రిక్వెస్ట్ పెడుతున్నారు, డిక్లైన్ చేసేస్తున్నారు మళ్ళీ. మళ్ళీ యాడ్ చేశాను, అగైన్ డిక్లైన్. మళ్ళీ ఒక అమ్మాయి చిట్టి అంటారు, ప్లీజ్ యాడ్ మీ అక్క. ఇప్పుడు ఒక యాడ్ చేసిన అమ్మ, వాళ్ళు డిక్లైన్ చేయగానే నిన్న యాడ్ చేస్తాను. ఓకే, యాక్సెప్ట్ చెయ్యక్క. సారీ మా, నాకు ఇక్కడ మీరు డిక్లైన్ చేసేస్తున్నారు. మీకు తెలిసి జాయిన్ చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియట్లేదు. అండ్ చాలా మంది నెట్వర్క్ క్లీన్ ప్లేసెస్ లో నుంచి నాకు రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నారు, సో వాళ్ళకి పంపించినా కూడా రిక్వెస్ట్ మళ్ళీ యాక్సెప్ట్ చేసినా కూడా కనెక్ట్ అవ్వట్లేదు. హాయ్ లహరి, హాయ్ అండి. మీరు అమ్మాయిలని యాడ్ చేస్తున్నారు, ఎంత బయాస్డ్ అండ్ అసలు కదా. హాయ్ మా, హౌ ఆర్ యు? ఫైన్ అక్క. ఎక్కడి నుంచి మా? చైతన్య అక్క, వాయిస్ వినిపించట్లేదు. చైతన్య హాయ్, ఇప్పుడు వినిపిస్తుందా? హాయ్, ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బిగ్ బాస్ వస్తారా మీరు మళ్ళీ? I want to see Big Boss. So, వస్తే బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ తెలియదు నాకు. మీకోసమే బిగ్ బాస్ చూస్తాను తెలుసా నేను. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు, ఏం నచ్చింది? ఏం నచ్చింది? యువర్ యాటిట్యూడ్ సో మచ్. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఇంకా నేను చాలా ఫాలో అవ్వాలి అనుకున్నా మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. మీరే నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్. అయ్యో, దట్స్ వెరీ బిగ్ వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో మీ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటే సరిపోతుందండి. ఇంకేం అచీవ్, ఇంతకంటే ఏం అచీవ్ చేస్తాను? బిగ్ బాస్ ప్లీజ్. థ్యాంక్స్, ఐ వాంట్ టు సీ అగైన్ ఇన్ బిగ్ బాస్. థ్యాంక్స్ మా. యాక్చువల్ గా ట్రై చేస్తాను, వస్తే కనుక డెఫినెట్ గా వెళ్తాను. ఏం లేదు, అది అదొక్కటే. అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కొంచెం రోజు మమ్మీకి మీది అన్ని చూపిస్తాను. అదిగో అక్క వచ్చిందని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ మీకే, కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు బయటకు వెళ్తారని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, జరిగిపోయింది కదా. బట్ మీరు వస్తే అగైన్ మా ఫ్రెండ్స్ సపోర్ట్ అంతా మీకే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. అదొక్కటే, మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, అలానే ఫాలో అవుతున్నాను. నిజం, మీరు నమ్మరు నిజం.
మీ యాటిట్యూడ్ అసలు చాలా నచ్చింది నాకు. బాగా చేశారు, జెన్యున్ గా ఆడారు గేమ్. కానీ బయటకు వెళ్తారని అస్సలు అనుకోలేదు నేను. కానీ ఆ రోజంతా ఇడుస్తా కూర్చున్నాను నేను, అయ్యో అక్క వెళ్ళిపోయిందని. ఈసారి రీఎంట్రీ ఉంటే ఏడ్పించనమ్మ, డెఫినెట్ గా. అస్సలు తగ్గేదేలే, డెఫినెట్లీ. ఓకే మా, టేక్ కేర్. ఓకే అక్క, బాయ్. నువ్వే కట్ చేయాలి మా, నా దగ్గర నుంచి నాకు హైలైట్ అవ్వట్లేదు యాక్చువల్లీ, అది ఎందుకో తెలియట్లేదు. మీ లవ్ స్టోరీకి ఫిదా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాడ్ చేయండి షరీ, చేస్తున్నాను వన్ సెకండ్. భరత్ రెడ్డి, భరత్ రెడ్డి రిక్వెస్ట్ పంపించి ఉన్నావా? వెళ్ళిపోయా? హలో, హాయ్ హాయ్ భరత్ రెడ్డి. హాయ్ మ్యామ్. హాయ్ చెప్పండి, ఎక్కడ నుంచి? వరంగల్ నుంచి మ్యామ్. అరే సూపర్, మా ప్లేస్. అవునా? అసలు మీరు యాడ్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. ఏంటండి మీరు యాడ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదా నేను? అరే రిక్వెస్ట్ అన్నిసార్లు పెట్టారు, యాడ్ చేయకుండా ఎలా ఉంటాను? అవును మేడం, మేము అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్. మేమైతే మీరు బయటకు వస్తారని. తప్పకుండా మీరు వైల్డ్ కార్డ్ ఎంటర్ ఉంటే మీరు పోవాలి మ్యామ్. హాష్టాగ్ లహరి ఉంది కదా, యూస్ చేయండి. కమ్ బ్యాక్ హాష్టాగ్. పక్కా మ్యామ్, దానికోసం మేము చూస్తాము. క్వశ్చన్స్ అంటే మ్యామ్, మీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఎట్లా మ్యామ్? అది అంటే సూపర్ ఉంటా మ్యామ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ అయితే. థ్యాంక్యూ అండి, థ్యాంక్యూ సో మచ్ అండి. అదే ఒకసారి అన్నారు కదా మేడం, దీపికా పడుకోని అని. నిజం మ్యామ్, అదైతే ఎస్ మ్యామ్. లాట్స్ ఆఫ్ లవ్ నార్మల్ గా హౌస్ మేట్స్ అందరూ కూడా అదే అనేవాళ్ళు, దీపికా పడుకోని. ఎస్ మ్యామ్. లోబో, లోబో బ్రో. లోబో కూడా, లోబో నేను ఏ డ్రెస్ వేసినా కూడా కంటిన్యూస్ గా, అంటే నేను స్టడీ చేసి రాగానే వెయిట్ చేస్తుంటాను అనమాట, ఏం వేసుకొని వస్తుంది ఎలా ఉంటుంది అనేసి చూసేవాడు అనమాట. డెఫినెట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మీరు పక్కా బిగ్ బాస్ ఉంటారు మ్యామ్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఈసారి తగ్గేదే లేదు అసలు, ఫుల్ సపోర్ట్ మన వరంగల్ నుంచి అయితే. మీరు విద్యా థ్యాంక్ యూ సో మచ్ అండి, కాకపోతే మన చేతిలో ఉండదు కదా. డెఫినెట్లీ, ఫింగర్ క్రాస్డ్ మ్యామ్. యు ప్లేడ్ వెల్ బట్ అయిపోయిందండి, దాని గురించి ఏం చేస్తాను ఇంకా నేను, నాట్ ఇన్ మై హ్యాండ్స్ కదా. తేజ అంట, జోష్ తేజ. తేజ అంట యాడ్ చేసిన అమ్మాయి అబ్బాయి కదా. హే అమ్ము, హే చౌదరి, హాయ్ అక్క ప్లీజ్. లహరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యాడింగ్. అది నేను కనిపించను అండి, యాక్చువల్లీ ఇది పేజ్ సార్, నా పేజ్ చూపించలేను. యాక్చువల్లీ ఇది పేజ్ అండి, నేను పేజ్ చూపించను అంటున్నా. ఇది యాక్చువల్ గా పేజ్ అన్నమాట, సపోర్టింగ్ పేజ్. ఇది ఎస్ అండి, అంటే యాక్చువల్ గా మీకు నేను పెద్ద ఫ్యాన్. అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా, మీరు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నా తరపు నుంచి దగ్గర దగ్గర డైలీ ఒక 500 ఓట్స్ వచ్చాయి మీకు. ఆల్రెడీ మీరు చార్జ్ చేశారు కదా నాతో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ
సో మచ్ అండి. ఈసారి వెళ్ళినప్పుడు సపోర్ట్ చేయండి. లేదు, మీరు రీఎంట్రీ ఉందని, రీఎంట్రీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మేబీ నాకు తెలిసి, నాకు ఇన్ఫర్మేషన్ అది నిజమా తెలుసు, నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి. బట్ థ్యాంక్స్ అదనే చెప్తున్నారు. సో ఒకవేళ నిజంగా రీఎంట్రీ ఉంటే కనుక ఈసారి అంటే అసలు అయితే ఈ వీకెండ్ మీద రీఎంట్రీ ఉందని చెప్పారు. అది అందుకే మీకు మీకు ఆల్రెడీ మెసేజ్ చేశాను, మీరు రిప్లై కూడా ఇచ్చారు. ఆల్రెడీ మీరు ఇందాక స్టోరీ పెట్టారు కదా, దానికి అది పిక్ పంపియండి అని అడిగితే మీరు డైరెక్ట్ స్టోరీ నుంచి తీసుకోండి అని చెప్పారు. ఓకే, యాక్చువల్గా ఏంటి అంటే నాకు రీఎంట్రీ గురించి నాకైతే క్లారిటీ లేదు, బట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదండి, డెఫినెట్లీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉంటుందండి. థ్యాంక్యూ, థ్యాంక్యూ సో మచ్ అండి. అంటే మీ ఫ్యాన్స్ లో, మీకున్న ఫ్యాన్స్ లో అయితే ఇంత సపోర్ట్ చేసే ఫస్ట్ పర్సన్ నేనే అనుకుంటా, నాకు తెలిసి. థాంక్యూ సో మచ్ అండి. నానే మాత్రం గుర్తు పెట్టుకోండి, తేజ మీకు డైవర్టెడ్ ఫ్యాన్ అండి. ఇది ఎప్పటికీ కాదు, ఇప్పటికీ కాదు. మీరు బిగ్ బాస్ ఉన్నా బిగ్ బాస్ లేకున్నా ఎప్పటికీ నేను బిగ్ ఫ్యాన్ అండి మీకు. అంటే అది అంటే మీరు బిగ్ బాస్ లేకున్నా కూడా నేను మీకు ముందు నుంచి ఫ్యాన్ అండి. మీరు రిప్లై ఇస్తారు ఇస్తారని చాలా ట్రై చేశాను, మీరు రిప్లై ఇచ్చారు నా మెసేజ్ కి. సో ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి నిజంగా. ఆ రోజు అయితే మొత్తం అదే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. అదే మీరు వెళ్తున్నారా, మీరు వెళ్తున్నారా అదే బిగ్ బాస్ కని. ఒకవేళ మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు టైటిల్ తీసుకుని వస్తారు, నేను చెప్తున్నా షూర్ గా అండి. నా సపోర్ట్ అంత, నా సపోర్ట్ ఆ వరకు వెళ్తుంది. లేదండి, మీరు రీఎంట్రీ వెళ్ళిందంటే సన్నీ విజయ్ సన్నీ కాదు, చెన్ను కాదు, ఎవరు లేదు. మీరు ఖచ్చితంగా టైటిల్ తీసుకొని వస్తారు, రాసి పెట్టుకోండి. నాకు తెలిసి మీకు ఇంత సపోర్ట్ చేయడం అంటే మీకున్న ఫ్యాన్స్ లో నేనే అనుకుంటా ఫస్ట్. అంటే నాకు కూడా తెలియదు, మీకే తెలియాలి అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లహరి గారు. షూర్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అండ్ వీడియో కాలింగ్ ఎందుకు ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు ఇక్కడే పంపించండి. వీడియో కాలింగ్ ఎందుకు మాట్లాడాలండి, ఇది కూడా వీడియో కాలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది ట్రై చేస్తున్నారు, బట్ నేను చాలా మందిని యాడ్ చేయలేకపోయాను, తిట్టుకోకండి ప్లీజ్. ఎందుకంటే మనకున్న డ్యూరేషన్ లో ఎవరైతే కుదురుతుందో వాళ్ళందరినీ యాడ్ చేశాను మాక్సిమం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ముందుకు వచ్చి లైవ్ చేస్తాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రెడీగా పెట్టుకోండి, నేను ఆ రోజు నాడు యాడ్ చేస్తాను అందరినీ. సో టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్.